హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచిపాచి ఈరోజు నేను మీకు అద్దరిపోయే రుచితో మష్రూమ్ మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను అసలు దీని టేస్ట్ నేను మీకు చెప్పాలంటే మాటలు అయితే సరిపోవు అంత టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ రెసిపీ ఇది అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది దీనిలో మనకి మష్రూమ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్ డి ఉంటుంది హై ప్రోటీన్స్ ఉంటాయి సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ అండ్ రుచికి రుచి అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బలానికి బలం సో ఈ రెసిపీని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలోచించే పదండి సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించిన తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ని హీట్ అవనివ్వండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ని కొంచెం వేడవనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుని ఒక ఆకుని రెండు ముక్కలుగా కట్ చేసి వేశాను జీలకర్ర వేసాము బిర్యానీ ఆకు ముక్కలు వేసాము ఇప్పుడు దాల్చిన చెక్కని కూడా ఒక చిన్న ముక్కని తీసుకొని చెక్క ముక్కని వేయాలి అలానే రెండు లవంగాలు వేయాలి ఇక్కడ నేనైతే మసాలా చాలా తక్కువగా వాడుతున్నాను సో మీకు కావాలంటే మీరు ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ మనకి బిర్యానీ మసాలాలు వచ్చే ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇలాచి అండ్ ఇంకా పువ్వు అన్నీ వస్తాయి కదా సో అవన్నీ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను తక్కువ మసాలా వేస్తున్నాను అండ్ ఎక్కువ మసాలాస్ కూడా తినకండి హెల్త్కి మంత అంత మంచిది కాదు కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత స్పైసెస్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అలానే ఒక రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా అండ్ పచ్చిమిర్చి రెండింటిని పొడుగ్గా చిలికలుగా కట్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ని కూడా పొడుగ్గా కట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలపాలి ఈ ఆనియన్స్ని కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి ఆనియన్స్ కుక్ అయిపోతాయి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లు పేస్ట్ వేస్తేనే మన కర్రీకి మంచి రుచి ఇది మాత్రం మర్చిపోకండి నాన్ వెజ్ కర్రీస్ చేయాలన్నా సరే మసాలా రెసిపీస్ చేయాలన్నా సరే అల్లం వెల్లి టేస్ట్ అండ్ ఆ స్మైల్ ఆ స్మెల్ లేకుండా ఏ కర్రీ చేసినా సరే అది పర్ఫెక్ట్ అవ్వదు సో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసాము అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను మొత్తాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేస్ట్ వేసాను కదా ఇదేంటంటే ఒక మూడు నుంచి నాలుగు టొమాటోస్ తీసుకోండి ఇక్కడ నేను పెద్ద టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి ఒక మూడు టొమాటోస్ తీసుకున్నాను సో చిన్నవైతే మీరు నాలుగు తీసుకోండి ఒక మూడు టొమాటోలను అలానే ఒక ఆరు నుంచి ఏడు కాజు జీడిపప్పును వేసి మనం మిక్సీలో పట్టుకుంటే అది పేస్ట్ అవుతుంది కదా ఆ పేస్ట్ని వేయాలన్నమాట ఈ టొమాటో కాజు పేస్ట్ మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్ సో ఇవి రెండు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన కర్రీకి మనకి గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా మనం కాజు యాడ్ చేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ సో యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఒక త్రీ టేబుల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి కుక్ అయిన తర్వాత ఏంటంటే మనకు ఆయిల్ పైకి తెలుతుంది మనం ఇక్కడ టొమాటోస్ని పచ్చి వేసాం కాబట్టి ముందుగా దీన్ని పేస్ట్ని మనం కుక్ చేసుకున్నాము సో కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మష్రూమ్స్ ఏంటంటే ముందుగానే కింద కాడల్ని కట్ చేసేసి పైన మష్రూమ్స్ ఉంటాయి కదా సో ఆ బుడిపల్లి మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కట్ చేసి లోపల ఉన్న బ్లాక్ మొత్తాన్ని తీసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వేడి నీళ్ళలో ఉప్పేసి అంటే వేడి నీళ్ళు ఉప్పు వేసి బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి లేసి ఉంచేసేయండి సో దానిలో ఎన్నో బ్యాక్టీరియా మట్టి ఉన్నా పోతుంది ఇలా మష్రూమ్ ముక్కలు కూడా వేసాం కదా ఈ మష్రూమ్ ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం అలానే పసుపు యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అలానే వన్ ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఈ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే ఉప్పు కారం పసుపు వేసి ఈ మనకి ఉడికించిన ప్యూరీ ఉంది కదా ప్యూరీ గ్రేవీ సో ఆ గ్రేవీ మొత్తం ఆ గ్రేవీ మొత్తాన్ని ముక్కలు పట్టేలాగా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ స్టేజ్లోనే అంటే మనం మష్రూమ్ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసినప్పుడే ఒక కప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయండి కొంతమంది మసాలా కర్రీ కదా అని చింతపండు యాడ్ చేయడు బట్ మనకి మష్రూమ్స్ ఇవి ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ ఏ మష్రూమ్స్ ఏంటంటే మనం ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లో కూడా బుక్ చేసుకోవచ్చు సో ఈ ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట నేను చింతపండు పులుసు ఒక కప్పు తీసుకొని చింతపండు కప్పు పులుసు వేసిన తర్వాత ఆ కప్పులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను కొంతమంది చెప్పాను కదా చింతపండు పులుసు యాడ్ చేయరు బట్ మనకి ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ అయినా నేచురల్ మష్రూమ్స్ అయినా సరే మనం చింతపండు పులుసు యాడ్ చేస్తేనే కర్రీ బాగుంటుంది సో పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి అది కుక్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేశాను మష్రూమ్ ముక్కల్ని వేసాము అలా తర్వాత ఏం చేసాము ఉప్పు కారం పసుపు వేసి చింతపండు పులుసు ఒక కప్పు అలానే ఒక హాఫ్ కప్పు చిన్న కప్పు కాబట్టి హాఫ్ అదే తగ్గంక తక్కువ తీసుకుంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి సో హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి అద ఉడికిన తర్వాత మనం మసాలా పౌడర్ యాడ్ చేసాము ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసాం కదా అంటే గరం మసాలా ధనియా పొడి జీరా పొడి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసేయండి సో మన కర్రీ ఏంటంటే ఆయిల్ పైకి తెలితే మన కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఫైనల్గా ఇక్కడ నేను కొబ్బరి పొడి యాడ్ చేశాను సో అంతేనండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టు దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన ఎమ్మి అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని రుచి పచ్చిని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్